ఈ మోషే దగ్గర నుంచి వీళ్ళందరికీ కావాల్సింది పెత్తనం. యహోవా అనే ఒక కల్పిత పాదాన్ని అడ్డం పెట్టుకుని, యహోవా అనేవాడు నిజంగా ఉంటే, దేవుడే ఉంటే, తనకిష్టం లేని నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే యహోవా అనే పాత్ర అంత వీక్, తనకిష్టం లేని నిర్ణయాలని గత్యంతరం లేక అమలు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాడా? యహోవా కల్పిత పాత్ర అని చెప్పడానికి ఇది కూడా ఒక పెద్ద ఉదాహరణ. 1 సమూయేలు 8 అధ్యాయం. సమూయేలు వృద్ధులైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించను, అంటే వారసత్వంగా ఇది కూడా, ఈ న్యాయాధిపతి అయితే నెక్స్ట్ వీళ్ళ కొడుకులు న్యాయాధిపతులు చేస్తున్నారు, పెత్తనం సాగిస్తున్నారు, అది కూడా వారసత్వంగా. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండోవాని పేరు అబియా. వీరు బెయిర్షాబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, వీళ్ళలో కూడా అవినీతి అనమాట, లంచాలు పుచ్చుకోవడం, ఇదంతా యెహోవా పేరుతో మొదలైంది అప్పట్లోనే. అంతకుముందు ఏలీ అనేవాడు ఇంకోటి ఉండేవాడు, ఆ ఏలీ కుమారులు అయితే వ్యభిచారం చేసేవాళ్ళు, యెహోవా సన్నిధిన స్త్రీలు వచ్చే స్త్రీలందరితో వ్యభిచారం చేశారని ఉంటుంది. అంటే ఇక సకల దుర్మార్గాలన్నీ ఇక్కడి నుంచే మొదలైనాయి ఈ వారసత్వ పెత్తనాలతో. ఇస్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇప్పుడు ఈ సమూయేలు కొడుకులు ఇట్లా లంజకుండలు అయిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కదా, అప్పుడు ఇస్రాయేలీ పెద్దలందరూ కలిసి ఆలోచించుకుని సమూయేలు దగ్గరకు వచ్చారు. వచ్చి, నువ్వు మంచోడివే కానీ నీ కొడుకులు నీ వంటి వాళ్ళు కాదు కదా అని అక్కడ ఒక మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. చూడండి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అన్నారు. అంటే ఆల్రెడీ మిగతా జనాలందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు. సకల జనుల మర్యాద చొప్పున అంటే ప్రపంచంలో ఎట్లా అయితే ఆయా జాతులకి రాజులు ఉన్నారో అట్లాగే మాకు కూడా ఒక రాజును నియమింపుము. అది ఎవరికి అర్థం అవుద్దండి అలా రాస్తే, మీరు అంటున్నారు కాబట్టి నాకు అది ఆ టైం అనిపించింది, అది నేను చదివితే నాకు అది అర్థం అవ్వదు. అవును, అంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకుంటే ఇందులో చాలా విషయం ఉంది. వేరే జాతుల వాళ్ళకి మంచి నాగరికత ఉంది, చక్కగా ఒక రాజు, రాజ్యము, పరిపాలనా వ్యవస్థ, మంత్రులు, సైన్యాధిపతులు, సైనికులు, శిక్షణా వ్యవస్థ, ప్రజలు, పంట పొలాలు, ఒక చక్కని వ్యవస్థ ప్రపంచం అంతా అప్పటికే అమల్లో ఉంది. వీళ్ళకే గతి మతి లేక ఒక రాజును పెట్టుకునేటువంటి స్థితిలో కూడా లేరు వీళ్ళు. అంటే బైబిల్ దేవుడు ఏదైతే సో కాల్డ్ ద గ్రేట్ బైబిల్ దేవుడు స్పెషల్గా ఎంచుకున్నటువంటి జాతి ఇది, వీళ్ళ గతి చూడండి ఎలా ఉందో. ప్రపంచంలో అందరూ చక్కగా రాజ్యం ఉంది, రాజులు ఉన్నారు, పరిపాలించుకుంటున్నారు, వీళ్ళకి రాజు లేడు అప్పట్లో. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విగ్రహాలని ఆరాధించి అది ఇతర మతాలు ఇతర దేవతల్ని పూజించిన వాళ్ళందరూ చక్కగా డెవలప్ అయ్యారు, వీళ్ళు మాత్రమే అణిగా అట్టడుగు ఇదిలో ఉన్నారు, వాళ్ళ రాజ్యాలు చక్కగా అభివృద్ధి అయ్యాయి. పైగా వీళ్ళు ఇతర దేశాల మీద పడి దోచుకోవడం, వీళ్ళు రాసుకున్న సాకులేంటి, వాళ్ళందరూ నరహంతకులు, వ్యభిచారులే, చెడిపోయారు కాబట్టి యెహోవా ఆ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేసి ఆ దేశాన్ని మీకు అప్పగిస్తున్నాడు, మీరు వెళ్ళి వాళ్ళని దోచుకోండి. అంటే ఒక కుక్కను చంపాలని పిచ్చి కుక్కను ముద్రయ్యాలి కదా. నిజంగా వాళ్ళందరూ నరహంతకులు, వ్యభిచారులే చెడిపోతే ఆ రాజ్యం అంత డెవలప్ అయ్యిద్ది అసలు? ఇప్పుడు భారతదేశం ఉంది, ఈ దేశం మీద పడి ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది కుక్కలు పడి దోచుకున్నారు కదా, మరి ఎంత సంపద ఉంది కదా ఇక్కడ. దోచుకోవడానికి అవకాశం ఉన్నప్పుడే ఎవరైనా దోచుకోవడానికి వస్తారు. ఒక ధనవంతుడి ఇంట్లోనే దొంగ పడతాడు, పేదోడి ఇంట్లోకి ఏం చేస్తాడు? అట్లాగే భారతదేశం సుసంపన్నమైన దేశం కాబట్టి ఇంతమంది దొంగలు పడ్డారు. అట్లాగే ఇస్రాయేలీలు కూడా వేరే దేశాల మీద పడి దోచుకుంటున్నారంటే వాళ్ళందరూ ధనవంతులు, సుసంపన్నులు, మంచిగా డెవలప్ అయిన వాళ్ళు, మరి వాళ్ళందరూ నరహంతకులు, వ్యభిచారులు అయితే ఎట్లా డెవలప్ అవుతారు? అంటే వాళ్ళ మీద ఒక ముద్ర వేసి ఒక స్టాంప్ వేసి మీరు వెళ్ళి దోచుకోండి రా. ఇదే బేస్ ఏమోనండి, ఇట్లా ఇతర దేశాలకు వచ్చి దోచుకోవటం, దోచుకోవటానికి బేస్ బైబిల్ అయి ఉంటుందండి. మరి వాళ్ళందరూ క్రైస్తవులే కదా, మనల్ని బానిసల్ని చేసింది కూడా బైబిల్ బేస్ అయితే కదా. ఇప్పుడు వీళ్ళందరినీ రెచ్చగొట్టి వేరే దేశాల మీదకి రెచ్చగొట్టి దోచుకోండి అంటున్నాడు కదా, అవన్నీ వాళ్ళు వాళ్ళని ప్రేరేపించి ఉంటాయి. అలా ఇతర దేశాల్లో ఎక్కడెక్కడైతే సంపద ఉందో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి కావాల్సిన వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయో ఆ దేశాల మీదకి వీళ్ళు ఎప్పుడైతే క్రైస్తవ సంఖ్య పెరుగుతుందో, మెజారిటీ అవుతారో, వాళ్ళు ఈ బైబిల్ దేవుడిని అమలు చేస్తారు. వాళ్ళు మైనారిటీగా ఉన్నప్పుడు కొత్త నిబంధనలు వేసి చెప్పిన కల్లబొల్లి మాటలు చెప్తారు, డబుల్ స్టాండర్డ్స్. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఏమడుగుతున్నారు,
అయ్యా నీ కుమారులు చెడిపోయారు కదా, దుర్మార్గులైపోయారు, మాకెట్లా కుదరదు, వాళ్ళు చెడిపోయింది కాక మరి రేపు వాళ్ళ పిల్లలనే మళ్ళీ పెత్తనం చేస్తారు మా మీద, ఇక మా గతి ఏం కావాలి? ఇట్లా లాభం లేదు, ప్రపంచం అంతా చక్కగా మంచిగా ఒక రాజును పెట్టుకుని పరిపాలించుకుంటున్నారు, మాకు కూడా ఒక రాజును పెట్టు అని చెప్పి సమూహాలు అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమన్నదా? లేదు, తప్పేం లేదు కదా, అండర్లైన్ చేసుకోండి. ఎందుకు చేసుకోమని మళ్ళీ చెప్తా. ఓ, మళ్ళీ దీనికి ఇంకొకటి ఉందా? అప్పుడు సమూహాలు ఏమంటున్నాడు చూద్దాం. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూహేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. ఎందుకు? వీడికి నచ్చల పెత్తనం పోతుంది. ఓ, సమూహేలు పెత్తనం పోతుంది. వీడు ఎట్లాగూ ముసలాడు అయిపోయాడు, వృద్ధుడు అయిపోయాడు, పోనీ ఈయన వయసు అయిపోయింది, కొడుకులు పెత్తనం పోతుందని ఈయన బాధ. అది కొడుకులు దుర్మార్గులైనప్పటికీ వాళ్ళ చేతిలోంచి పెత్తనం పోతుందే అని సమూహాలు బాధపడుతున్నాడు. పాపం జనాలు ఇంతమంది బాధపడుతున్నారు, వాళ్ళు ఏదో ఒక వ్యవస్థను మార్చుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా అని అనిపించాలి కదా పెద్ద మనిషికి. అనిపించట్లా, ఈ మోషే దగ్గర నుంచి వీళ్ళందరికీ కావాల్సింది పెత్తనం, యెహోవా అనే ఒక కల్పిత పాదం అడ్డం పెట్టుకుని వీళ్ళందరి మీద సాగించుకోవడం వీళ్ళకి కావాల్సింది. ప్రతికూలంగా ఉందంటే ఈయనకి ఎందుకు? రాజును పెట్టుకుంటే తప్పండి, అసలు కావాల్సిందే రాజ్యం కదా వాళ్ళకి. ఒక రాజు లేకపోతే రాజ్యం ఎట్లా ఉంటుంది, వ్యవస్థ ఎట్లా తయారైంది? ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని పెట్టుకుంటున్నాం, ఈయనకి ప్రతికూలంగా ఉంది. తర్వాత చూడు, ప్రతికూలంగా ఉండేను గనక సమూహాలు యెహోవాను ప్రార్థన చేసిన ఉండండిరా లోపలికి వెళ్ళి మాట్లాడతాను, మ్యాటర్ సెటిల్ చేసి వస్తాను, లోపల పోయాడు యెహోవాకి వెళ్ళి ప్రార్థన చేశాడంట. అందుకు యెహోవా సమూహాలకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపు. యెహోవా వచ్చి చెప్పాడంట. ఇందులో ట్విస్ట్ ఉంది, మళ్ళీ చెప్తా. వాళ్ళ ప్రకారం చేసేయమని చెప్పాడంట, జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఓహో, అటేసేసి చేసే చేసే వాళ్ళు వదులుకుంది నిన్ను కాదురా, నన్ను విసర్జించేశారు. నన్ను అదేంటి, రాజ్యం ఇస్తానని చెప్పింది ఆయనే కదా. ఇక్కడ పెత్తనం పోతుంది ఎవరిది? సమూహాలది. అవును, నేను లోపలికి వెళ్ళి మాట్లాడతానని చెప్పి బయటకు వచ్చి చెప్తాడనమాట ఇవన్నీ. నేను యెహోవాతో మాట్లాడాను రా, మరి యెహోవా ఆయన కూడా వద్దంటున్నాడు, ఇష్టం లేదు ఆయనకు కూడా, ఇది నా మాట కాదు మన దేవుడి మాట అని చెప్తాడు వీళ్ళకి వచ్చి. ఇప్పుడు చూడండి, తర్వాత వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నింటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము, అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. ఇక్కడ యెహోవా అనే కల్పిత పాత్ర అని ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు ఈ నిర్ణయం ఏదైతే ఉందో యెహోవాకి ఇష్టం లేదు కదా, సమూహాలకి ఇష్టం లేదు కదా. యెహోవా అనే వాడు నిజంగా ఉంటే, దేవుడే ఉంటే, తనకిష్టం లేని నిర్ణయాన్ని బలవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈయనకి ఇష్టం లేకపోయినా కానివ్వండి రా, మీరు కోరుకుంటున్నారుగా, కానివ్వండి కానివ్వండి, ఎంతకాలం సాగించుకుంటారు చేద్దాం అని అంటాడా? అంటే యెహోవా అనే పాత్ర అంత వీక, తనకిష్టం లేని నిర్ణయాలని గత్యంతరం లేక అమలు చేయాల్సిన దుస్థితిలో ఉన్నాడా? మళ్ళీ చెప్తా చూడండి, సమూహాలతో ఏం చెప్తున్నాడు, నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పవయ్యా, వాళ్ళు రాజు కావాలంటున్నారు కదా, ఆ రాజు ఎలాంటి వాడో, ఆ రాజును పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకొక్క మాట తెలియజేయి అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, సమూహాలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించి ఇలాగను చెప్పిన లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. మాట్లాడాను రబ్బా యెహోవాతో, మరి ఆయన ఈ విధంగా చెప్పాడు అని దండకం చదువుతున్నాడు. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. మీ కుమారుల్ని, మీ కొడుకులను తీసుకుపోయి తన రథాన్ని తోలటానికి గుర్రాలని కడగటానికి వాటికి వీటికి ఉపయోగించుకుంటాడు ఆ రాజు వచ్చి. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. సైన్యాధిపతులుగా నియమించుకుంటాడు మీ కొడుకుల్ని. కొంతమంది ఆ రాజు రథం ముందర పరిగెత్తుతూ ఉంటారు, తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ వాళ్ళతో రకరకాల వెట్టి చాకరీ పనులన్నీ చేయించుకుంటాడు, ఆయుధాలు చేయిస్తాడు, రథాలు చేయిస్తాడు, ఈ రకంగా పనులన్నీ చేయించుకుంటాడు. మీ పొలములలోనూ మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలీవల తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకిచ్చును. మీ పంటలో బాగా పంట పండిస్తారు కదా, అందులో నుంచి మంచి మంచి పదార్థాలన్నీ తీసుకుని తన యొక్క సేవకులకు ఇచ్చుకుంటాడు. అప్పటికే వీళ్ళు దశమి భాగం దొబ్బుతున్నారుగా, వీళ్ళు చేసేది ఏం తక్కువ,
వీళ్ళు పండించిన పంటలో దశభాగం ఆల్రెడీ దొబ్బుతున్నారు, మళ్ళీ కొత్తగా రాజు దొబ్బేది ఏముంది? మీ ధాన్యములను ద్రాక్ష పండ్లలోను పదే భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. అంటే ఈయన చేస్తే సంసారం, రాజు చేస్తే వ్యభిచారం అనమాట. అదే పని ఈయన చేస్తున్నాడు. యాజకుల పేరుతో వీళ్ళు దశభాగం దొబ్బుతున్నారు, కానీ రాజు వచ్చి మీ దశభాగం ఆడు దొబ్బు పోతాడు. ఇది ఈయన బాధ. అంటే న్యాయాధిపతులకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రావాల్సిన దశభాగాలు, వీళ్ళు సాగిస్తున్నాడు పెత్తనాలు, ఇవన్నీ కూడా రాజు దొబ్బేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోతాయే అని ఈయన బాధ. ఇప్పుడు ఈ సమూహాల బాధ. అంతేగాని కొడుకులు దుర్మార్గులు అయిపోయారు, పాపం జనాలందరూ బాధపడుతున్నారు అని బాధలే దీనికి. మీ దాసులను, మీ పనికత్తెలను, మీ పశువులలోను గార్ధభములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకొనును. మీ పశువులలో కూడా మంచి మంచి వాటిని పట్టుకుపోతాడు. మీ మందలో పదియో భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుతారు. అంటే 10% టార్గెట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ 10% సిస్టమ్ అనేది చాలా దుర్మార్గం అని చెప్తున్నాడు, కానీ అదే చెప్తున్నాడు ఈయన. వీళ్ళు ఆల్రెడీ అదే చేస్తూ మళ్ళీ అదే పని ఇంకొకటి చేస్తే తప్పు అంటున్నాడు, కానీ వీళ్ళు అదే పని చేస్తున్నారు. చూడండి దుర్మార్గం. మీ మందలో పదే విభాగం పట్టుకొనను. మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొర్ర పెట్టినను, యెహోవా మీ మొర్ర వినకపోవును అనెను. ఆ రోజు మీరు ఏడుస్తారా, ఇప్పుడు కాదురా, ఆ రోజు ఏడుస్తారు, అప్పుడు ఏడ్చినా కూడా నేను వినను రా, ఇట్లా మొహం తిప్పేసుకుంటాను అని యెహోవా చెప్పాడంట. చెప్తే ఉన్నారు మరి ఆ రోజు బాగా సమ్మగుందా. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక ఆలాగున కాదు, జనములు చేయ రీతిన మేమును చేయనట్లు మాకు రాజు కావలను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. ఓహో, వీళ్ళు రాజే కావాలని. వీడు ఎన్ని బెదిరింపులు, ఎంత దండకం చదివినా వాళ్ళు వినలా. వాళ్ళు అయినా సరే మాకు రాజు కావాల్సిందే అబ్బాయి. ఎందుకంటే వేరే దేశాలను చూసి ఉంటారు కదా, అక్కడ రాజ్యాలు బాగా నడుస్తూ, అంటే అక్కడ రాజ్యాలన్నీ కొంచెం సుసంపన్నంగా ఉన్నది తెలుసుకొని ఉంటారు. అది చెప్తున్నారు ఇక్కడ, జనములు చేయు రీతిన, అంటే వేరే జనాలు చేస్తున్న ప్రకారము మేమును చేయునట్లు, మా రాజు కూడా అట్లాగే ముందు నుండి యుద్ధం చేస్తాడు, అతడు మమ్మల్ని నడిపిస్తాడు, నీ కొడుకులు సోంబేర్లు అయిపోయారు. అంటే ఇప్పుడు సమూహాల బాధ ఏంటి, ఒక మంచి రాజును పెట్టుకుని మేము డెవలప్ అవుతామంటే లేదురా, మా సోంబేర్లు మా దరిద్రులు ఉన్నారు కదా, వాళ్ళ పెత్తనంలోనే పడి చావండి అని సమూహాల బాధ. వాళ్ళని ఒప్పించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి పెద్ద లిస్ట్ చదివాడు. నువ్వు ఎన్నైనా చెప్పరా భయ్, మాకు రాజు కావాల్సిందే అన్నారు, ఇది ఫైనల్ అని చెప్పేశారు. ఇప్పుడు యెహోవా అనేవాడు నిజంగా ఉంటే, యెహోవాకి ఇష్టం లేదు కదా, యెహోవా మరి నేను చెప్తే వినలేదు కదా, ఆ రోజు మీరు రాజును బట్టి ఏడుస్తారో, అప్పుడు నేను మీ మొర విన్నాను అని చెప్పి యెహోవా కూడా ఒక బ్లాక్మెయిల్ చేశాడు కదా, అంటే ఆయనకి ఇష్టం లేదు. మరి ఇష్టం లేకపోయినా యెహోవా నిర్ణయం అమలైందా, జనాల నిర్ణయం అమలైందా, రాజుని పెట్టేసుకున్నారా? చూడండి, సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించాడు. మళ్ళీ లోపల పోయాడు, ఉండండి లోపలికి వెళ్తాను, మళ్ళీ లోపల పోయాడు. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవియ్యగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చను. లోపల పోయాడు, కాదు అడ్డం తిరిగేలాగుంది, మనం ఇంత పెద్ద లిస్ట్ చదివినా ఇంత బ్లాక్మెయిల్ చేసినా వీళ్ళు వినట్లా. ఇప్పుడు కనుక ఈయన బయటకు వచ్చి ఏది ఏమైనా సరే యెహోవా ఒప్పుకోవట్లేదురా, ఆయనకి ఇష్టం లేదు అన్నాడు అనుకోండి, యెహోవాలే తొక్కలేదు మేము పెట్టుకుంటాం దొబ్బే అని చెప్పి ఈయన కూడా పక్కకు దోషేసి తిరగబడి ఎలాగ ఉన్నారు జనాలు. అందుకని చెప్పి ఇష్టం లేకపోయినా సరే సరే అబ్బాయి, మీరు మీ ఊర్లకు పోండి, మళ్ళీ నేను దీని మీద చక్కగా ఆలోచన చేసి మళ్ళీ పిలిపిస్తాను అని చెప్పి ఆ రోజుకి సర్ది చెప్పి పంపించాడు. అంటే ఆల్మోస్ట్ ఒప్పుకున్నాడు. అంటే యెహోవా తర్వాత ఆలోచించుకొని చెప్తాడా? ఆలోచించుకుని కాదు, పెట్టమన్నాడుగా ఇక్కడ, యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని చెప్పేశాడు. యెహోవా పెట్టేయమన్నాడు అబ్బాయి, యెహోవా ఒప్పుకున్నాడని చెప్పాడు. ఒప్పుకోలేదంటే తిరగబడి తన్నేలాగా ఉన్నారు, ఎందుకు వద్దాక మన పెదరికం బాగొట్టుకోవటం అని చెప్పి, ఎంత చెప్పినా వినేలాగా లేరని చెప్పి లోపల పోయి బయటకు వచ్చి ఒప్పుకున్నాడు లేరా మొత్తానికి, యెహోవా మీ మాట ప్రకారమే కానీ అమ్మన్నాడు, కానివ్వండి అన్నాడు. ఈ విధంగా అంటే ఒక రాజుని పెట్టుకోవటం అనే వ్యవస్థ ఇక్కడి నుంచి మొదలైంది వాళ్ళకి. అది కూడా యెహోవా ఇష్ట ప్రకారం కాదు, జనుల ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇతర రాజ్యాలను చూసి వాళ్ళు మాకు అలా ఉంటే బాగుంటుంది అని ఆశపడి వాళ్ళు ఒక రాజుని పెట్టుకున్నారు, ఎందుకంటే ఆ రాజు ముందుండి నడిపిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అని. అంటే యెహోవా అప్పుడు మోషేకి చెప్పినట్టుగా మీకు సపరేట్ ఒక రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పారు కదా, మరి రాజ్యాన్ని ఇచ్చినప్పుడు రాజుని కూడా ఇవ్వాలిగా, మరి రాజుని ఇవ్వకుండా రాజు వద్దు అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఇక్కడ చేతనైతే సమూహాలు నేనే మీకు రాజుగా ఉంటానరా అని చెప్పొచ్చు. అవును, ఎందుకు చెప్పలే ఆ మాట, అదే అడుగుదాం అనుకున్నాను నేను కూడా.
ముసలాడు అయిపోయాడు అన్నారు కదా, ఈయన ముసలాడు అయిపోయాడు, వీళ్ళ కొడుకులను రాజం చేయొచ్చుగా. అవును చేయొచ్చు. చేస్తే వాళ్ళు యుద్ధాలు చేయాలిగా. ఓహో, దేవుడి సన్నిధిని యాజకత్వం చేస్తున్నాము, పూజలు పునస్కారాలు చేస్తున్నాము అని చెప్పి దశమ భాగాలు దొబ్బితం చాలా ఈజీగా ఉంది, సౌకర్యవంతంగా ఉంది వాళ్ళకి. అదే రాజు అయితే ఏం చేయాలి, యుద్ధాలు చేయాలి కదా. అవును, ఎందుకు వచ్చాం సావురా నాయన అని చెప్పి దాని జోలికి వెళ్ళాయి. అసలు రాజులు వచ్చి వీళ్ళకి రాజు లేడు కాబట్టి అందులో విలీనం చేసేసుకుని ఉండాల్సిందేమో, మనకి బాధ అంతా ఉండేది. వీళ్ళు కూడా చల్లా చెదురుకి యుద్ధాలు చేస్తున్నారు, రాజు లేకపోయినప్పటికీ ఒక సిస్టమ్ ప్రకారం నడవకపోయినప్పటికీ శక్తి మేరకి యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఒక నాయకుడు, ఒక రాజు ఒక స్థానంలో ఉండి నడిపించిన దానికి జనాలు ఎవరికి వాడే సొంతంగా నిర్ణయాలు తీసిన చాలా తేడా ఉంటుంది కదా. అట్లా వీక్ అయిపోతున్నాం మనం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఆ విధంగా వీళ్ళకి సౌలు అని చెప్పి ఒక రాజుని సెలెక్ట్ చేస్తాడు యెహోవా. మళ్ళీ అక్కడ కూడా కామెడీ, అసలు ఈయన రాజుని పెట్టడం ఇష్టం లేదు కదా, కానీ ఆయన సెలెక్ట్ చేశారు. కానీ ఆ సౌలుని సెలెక్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళకి ఏం చెప్తాడు తెలుసా, యెహోవా సెలెక్ట్ చేసిన ఎట్లాంటి తెలుసా, మన ఇస్రాయేల్ ఎవడు అట్టంటుడు లేడు తెలుసా, అసలు వాడు ఎత్తు, వాడు ఒడ్డు పొడుగు మామూలుగా ఉండదు అసలు. అసలు ఎవరి సౌలు, నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా ఈ సౌలు కథ, మళ్ళీ పెద్ద స్టోరీ ఉంటుంది. దావీదు మామ. ఓహో, దావీదుకి పిల్లనిచ్చినాడు సౌలు, తర్వాత దావీదు రాజు అవుతాడు మళ్ళీ. ఓకే ఓకే, అంటే ఇస్రాయేలీ మొట్టమొదటి రాజు ఎవరు, సౌలు. ఓకే, సో క్విజ్ పెట్టాలేమో ఇలాంటివన్నీ గుర్తుండాలి కదా. కానీ అసలు ఈ రాజరిక వ్యవస్థని తయారు చేయడం యెహోవాకి ఇష్టం లేదు, యెహోవాకి ఇష్టం లేకుండా జరిగింది ఇది. పాపం అసలు ఆయనే కల్పితం, వీళ్ళందరూ కల్పించి ఆయన మీద నెట్టేస్తున్నారు ఇవన్నీ. అంటే ప్రవక్తలకు ఇష్టం లేకుండా జరిగింది ఇది. అంటే యెహోవా అనేది కల్పిత పాత్ర అనడానికి ఇదో కూడా ఒక ఉదాహరణ కదా. అవును, అంటే మీరు అడిగిన ప్రశ్నకి కొంత సమాధానం వచ్చింది కదా. ఈ రకంగా వీళ్ళు కొన్ని తరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు అడవుల్లో పడి తిరుగుతూ కనపడిన ఊరి మీద పట్టణం మీద పడి దోచుకుంటా అట్లా ఒకట్లా బ్రతుకు వెళ్దీస్తూ వచ్చారు. మొత్తానికి ఒక చోట చేరుకుని ఒక చిన్న రాజ్యంలాగా, ఒక గుంపులాగా తయారయ్యారు. అక్కడ మాకు ఒక రాజు కావాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రవక్త మీద తిరుగుబాటు చేసి మాకు రాజు కావాలని చెప్పి గట్టిగా పట్టుబట్టడంతో ఆ ప్రవక్త వాళ్ళకి గతిలేని పరిస్థితుల్లో సౌలుని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైందనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఇదండి మరి విషయం. ఇజ్రాయిలీస్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ గతి ఏమైంది అని నేను అడగటం వల్ల ఈరోజు యెహోవా కల్పిత పాత్ర అని మరొక పాయింట్ బయటకు వచ్చింది. వాళ్ళన్న ప్రకారమే విగ్రహాల్ని ఆరాధిస్తున్న దేశాలు, అలాగే అన్య మతాలను ఫాలో అవుతున్న దేశాలు, ఇతర దేవతల్ని పూజిస్తున్న దేశాలన్నీ కూడా చాలా సుసంపన్నంగా ఉన్నాయి, మంచి నాగరికతతో ఉన్నాయి. మరి ఎవరైతే నిజమైన దేవుడు అని అంటున్నారో ఆ దేవుడు ఎంచుకోబడ్డ జాతి మాత్రం ఒక రాజ్యం లేకుండా, ఒక పాలన లేకుండా ఇతర దేశాలను చూసి నాగరికత నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మరి నాగరికత ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, నాగరికతను ఎవరు కాపీ కొట్టారు, మీరే అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.